పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2022వ సంవత్సరం ఆగస్ట్ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ఈ మాసంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎక్కడా కూడా ప్రతికూలతలు అనేటటువంటివి దాదాపుగా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కన్యా రాశికి రాశిలోని బుధగ్రహం యొక్క సంచారం స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత బుద్ధి బలంతో విజయాలు సాధిస్తారు. మేధస్సు, మేధా సంపత్తి మీ యొక్క ప్రధానమైనటువంటి ఆయుధాలుగా ఉంటాయి. అంటే శారీరకమైనటువంటి బలము కన్నా కూడా మానసికమైనటువంటి బలము మేధా సంపత్తి అనేటటువంటి చాలా గొప్పది. ఈ మాసం ద్వితీయ పక్షంలో కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటారో అటువంటి వారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు కనుక తీసుకుంటే కన్యా రాశి వారికి అష్టమ స్థానంలో కుజరాహుగ్రహాల యొక్క కలయిక జరిగింది, కుజ స్తంభనం జరిగింది. కుజుడు స్తంభించబడినాడు, పైగా అష్టమ స్థానంలో ఉన్నాడు. ఆ అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజ రాహుగ్రహాల యొక్క కలయిక కన్యా రాశి వారిలో తెలియనటువంటి సమస్యలను ఉత్పన్నమయ్యే విధంగా చేసింది. అంటే వాస్తవంగా చెప్పాలంటే పెద్ద పెద్ద సమస్యలు ఏమీ లేనప్పటికీ కూడా ప్రతిదీ ఒక సమస్యగా పరిణమించేది. ఉద్యోగపరమైన విషయాలు కానీ, వ్యాపార విషయాలు కానీ, కుటుంబ విషయాలలో కానీ, ఆర్థికపరమైన విషయాలలో కానీ, కోర్టు కేసులకు సంబంధించినటువంటి విషయాలు, ఇలా ప్రతి దాంట్లో కూడా అష్టమ స్థానం, ముఖ్యంగా అన్నింటికంటే ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా ఈ కన్యా రాశి వారు ఇప్పటిదాకా రకరకాల సమస్యలు పొంది ఉన్నారు. ఎప్పుడైతే కుజుడు ఆ రాహువును వదిలిపెట్టి 9వ స్థానంలోకి, భాగ్యస్థానంలోకి వచ్చాడో అన్ని సమస్యలు కూడా పూర్తిగా పోయినాయి. ఒక మాటలో చెప్పాలంటే కన్యారాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలిస్తే దశ మారింది, దిశ తిరిగింది. అంటే దిశ తిరిగింది, మొత్తం దశా దిశ రెండూ కూడా మారిపోయాయి. దశ మారిపోతే దిశ కూడా తిరిగిపోతూ ఉంటుంది. అంటే ప్రతికూలతల నుంచి అనుకూలతల వైపు, నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుగా అడుగులు పడుతూ ఉన్నాయి. ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నూతనపరమైన అవకాశాలు కన్యారాశి వారిని వెతుక్కుంటూ వస్తాయి. మీరు వెతుక్కుంటూ వెళ్ళటం కాదు, కన్యారాశి వారి దగ్గరికి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవటంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా సరే అదృష్టం తలుపు తట్టినట్లే తట్టి వెనక్కి వెళ్ళిపోతుంది. కనుక ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ మాసంలో బంధువుల నుంచి, మిత్రుల నుంచి, ఆత్మీయుల నుంచి చాలా చక్కటి, ఊహించనంత గొప్ప ఆదరాభిమానాలను మీరు పొందుతూ ఉంటారు. అన్నింటికంటే ప్రధానంగా ద్వితీయ స్థానంలో ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 11వ స్థానంలో, లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికపరమైన వ్యవహారాలు కానీ, కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు కానీ చాలా చాలా అనుకూలంగా, యోగదాయకంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇక్కడ ఈ రాశి వారికి పరిపూర్ణమైనటువంటి గుర్తింపు కూడా లభించే అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు ఈ రాశి వారిని కనుక పరిశీలిస్తే చేసేటటువంటి ఉద్యోగంలో కానీ, లేదా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలలో కానీ గుర్తింపు లభించక బాధపడినటువంటి వారికి ఊహించినటువంటి విధంగా గుర్తింపు లభించే అవకాశం కూడా ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతూ ఉంది. ఇంకా మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు ఏదైతే ఉంటాయో వాటిని మించి అదనపు బాధ్యతలు కూడా స్వీకరించాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పటి వరకు కొన్ని విషయాలలో ఏర్పడినటువంటి ఆకస్మికమైన కష్టాలు కానీ, ఆపదలు కానీ, బాధలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి విషయాల్లో శుభ పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా కనుక తీసుకుంటే దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఈ రాశిలోనే, జన్మంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత వృత్తిపరమైనటువంటి విషయాలు
విషయాలలో ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఇప్పటి వరకు ఎవరైతే తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురయ్యి అది వదిలిపెట్టి వేరే దానికి వెళ్ళాలా అనేటటువంటి భావనలో ఉన్నారో అటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అంతా కూడా పూర్తిగా తొలగిపోయి సత్ఫలితం పొందే అవకాశం ఏర్పడుతుంటుంది. ఇవి ఇప్పుడు మనం చెప్పినటువంటి గొప్ప గొప్ప ఫలితాలన్నీ కూడా ఇవి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉండవో వారికి చక్కగా వర్తిస్తాయి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉంటే అటువంటి సందర్భంలో కొద్దిగా స్వల్పమైనటువంటి దోష పరిహారం కనుక చేసుకుంటే జాతక పరిశీలన చేయించుకొని ఆ దోషం తొలగిపోతుంది. మరి 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్న రోజులను కనుక మనం పరిశీలించినట్లయితే 16వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్వాలేదు అనిపిస్తుంది, అమ్మాయ్యా ఏదో ఒక రకమైనటువంటి కొద్ది కొద్దిగా ఆనందం కనిపిస్తూ ఉంటుంది. కానీ 16వ తేదీ రాత్రి 9:07 నుంచి 19వ తేదీ ఉదయం 6:07 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా పూర్తిగా చికాకు పరుస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఇక్కడ తీసుకోకూడదు. మీ యొక్క మీలో ఉండేటటువంటి ప్రతిభను మీలో ఉండేటటువంటి శక్తిని ఈ 3 రోజులు కూడా తగ్గిస్తూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది పెరుగుతుంది. మనలోనే మనకే తెలియనటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు అక్కడ వస్తూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 రోజుల్లో ప్రతికూలమైనటువంటి ఆలోచనలు మనసులోకి రానియకూడదు. ఇక 19వ తేదీ ఉదయం 6:07 నుంచి 26వ తేదీ సాయంత్రం 6:33 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా విపరీతమైనటువంటి భాగ్య వృత్తి కలుగుతుంది. 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో తెలియనటువంటి ఆనందానుభూతులు పొందుతారు. అసలు ఎప్పుడూ కూడా ఇంత గొప్ప ఆనందాన్ని పొందలేదు అనేటటువంటి భావన కలుగుతుంది. 24వ తేదీ నుంచి 26వ తేదీ సాయంత్రం వరకు ఆర్థిక పరమైన వ్యవహారాలు బాగా లాభాన్ని కలిగిస్తూ ఉంటాయి. సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి పొందుతారు అక్కడ. కానీ 26వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 29వ తేదీ ఉదయం 4:15 వరకు విపరీతమైనటువంటి ఒత్తిడి, మానసికమైనటువంటి అశాంతి, అధికమైనటువంటి శ్రమ, అధికమైనటువంటి ఖర్చులు, అనారోగ్య తీవ్రత ఎక్కువైపోతూ ఉంటాయి. 29 ఈ 3 రోజులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక 29వ తేదీ ఉదయం 4:15 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా చాలా చాలా అనుకూలమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి స్థితి అని చెప్పవచ్చు. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోతూ ఉన్నారు. ప్రతిరోజు మీ ఇంట్లో కనుక విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వలన సమస్తమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఇవి కన్యారాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.